కాళేశ్వరం విషయంలో ఎంక్వైరీ కమిషన్ పట్టు వదలట్లేదు పిల్లర్ల కుంగుబాటు పగుళ్ళు బొంగలపై ఇప్పటికే పలువురిని విచారణకు పిలిచి నిలదీసిన పీసీ ఘోష్ టీమ్ ఇవాంటి నుండి క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసింది పలువురిని విచారణకు పిలిచి మళ్ళీ గట్టిగానే క్వశ్చన్ చేస్తోంది పీసీ ఘోష్ టీమ్ కమిషన్ ముందు విచారణకు హాజరైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేంద్రరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు 3 గంటల పాటు 130 కి పైగా ప్రశ్నలు సంధించారు రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదని కమిషన్ ముందు నాగేంద్ర చెప్పేశారు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో 3 బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యాయా అని కమిషన్ ప్రశ్నిస్తే మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేదంటూ సమాధానం ఇచ్చారు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ పై రామగుండం ఈఎన్సీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు నాగేంద్ర అంతేకాదు కమిషన్ అడిగిన ప్రశ్నలకు చాలా వరకు నో అని చెప్పేసినట్టుగా తెలుస్తోంది నాగేంద్ర మరోవైపు ఇంకొంతమంది అధికారులు అలానే ప్రజా ప్రతినిధులను ఇవాళో రేపో విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తిరంశానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరిగింది ఎలాంటి విషయాలు రాబట్టారు అలాగే మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏమన్నా మనకు తెలుసాయా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన గడువు చివరి దశకు చేరుకుంది ఇప్పటివరకు ఉన్న వరకైతే ఈ నెల చివరి వరకు కాళేశ్వరం కమిషన్ కి ఉన్న చివరి గడువు వరకు మాత్రమే ఉంది ఈ లోపుగా కాళేశ్వరం కమిషన్ తన విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది అందులో భాగంగానే ఇంజనీరింగ్ అధికారులను విచారణ ఆల్రెడీ అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళని పిలిచి విచారణ చేసింది ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి విచారణ చేసింది ఇక చివరి దశకు చేరుకోవాలి కాబట్టి మరోసారి ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ దాంతోపాటుగా ఇంజనీరింగ్ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఆ తర్వాత ఏదైతే ఎన్డీఎస్ అయిండొచ్చు విజిలెన్స్ అయిండొచ్చు కాగ్ రిపోర్ట్లు వీటిని పరిశీలించిన తర్వాత చివరిగా ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని తెలితే సాక్ష్యాలతో సహా వాళ్ళని పిలవాలని కాళేశ్వరం కమిషన్ను భావిస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆల్రెడీ అఫిడవిట్లు ఇచ్చి విచారణకు పిలిచిన మా అధికారులను మరోసారి కాళేశ్వరం కమిషన్ తన విచారణకు పిలిచింది అందులో భాగంగానే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేంద్రరావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు పలు ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నాగేంద్రని ప్రశ్నించడం జరిగింది 3 గంటల సమయంలో సుమారు 100 ప్రశ్నలకు పైగా కాళేశ్వరం కమిషన్ నాగేంద్రరావుని అడగటం జరిగింది అందులో ముఖ్యంగా ఈ నీటి నిల్వకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు రామగుండం ఈఎన్సీగా వ్యవహరించిన వాళ్లే పూర్తిగా ఈ బ్యారేజ్కి సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల కాళేశ్వరంలో అతి కీలకమైన 3 నిర్వహణ పూర్తి బాధ్యతలు రామగుండం ఈఎన్సీనే చూశారు అయితే నీళ్ల నిల్వకు సంబంధించి నీటిని ఎవరు నిల్వ చేయమన్నారు గేట్ల విషయానికి సంబంధించి ఎంత నీటిని నిల్వ చేయాలి ఎక్కువ నీటి ఉన్నప్పుడు గేట్లు ఎవరు ఎత్తకూడదని చెప్పారు ఇలాంటి ప్రశ్నలకు పూర్తిగా రామగుండం ఈఎన్సీఏ నిర్ణయం తీసుకున్నారు పై అధికారుల నుంచి అంటే సుప్రీం పవర్ నుంచి సుప్రీం అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రామగుండం ఈఎన్సీ దీంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు అయితే ఈ 2021 వరకు కూడా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు సంబంధించిన పూర్తి స్థాయి సిబ్బంది లేరు 21 తర్వాతనే పూర్తి స్థాయి సిబ్బంది వచ్చిన తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కొంత ముందడుగు వేశాము కొంత జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపానికి కారణం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో జరిగిన ఉన్న లోపాల కారణంగానే ఈ కాళేశ్వరం బ్యారేజ్ కుంగిపోయిందని మొత్తానికైతే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేంద్రరావు కమిషన్ ముందు వివరించడం జరిగింది అయితే కాళేశ్వరం కమిషన్ ఈరోజు విచారణ తర్వాత రేపు మరికొంతమంది ఇంజనీరింగ్ అధికారులను పిలవాలని భావిస్తుంది దీంతోపాటుగా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళని కూడా పిలవాలని చూస్తుంది చివరి దశకు చేరుకుంది కాబట్టి బ్యూరోక్రాట్లను ఐఏఎస్లను ఎవరైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన సిఎస్లు ఎవరు ఉన్నారో లేకుంటే స్పెషల్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచిన తర్వాత అందరి అంశాలను స్టేట్మెంట్ రూపంలో అఫిడవిట్ రూపంలో రికార్డు చేసిన తర్వాత ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి వాళ్ళ నుంచి రిజాల్ట్లను రాబట్టాలని ఇందులో కాళేశ్వరంతో జరిగిన పొరపాటికి అసలైన బాధ్యతలు ఎవరు అనేది కాళేశ్వరం కమిషన్ రాబట్టే ప్రయత్నం చేస్తుంది అయితే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కొంతమంది అధికారులు కమిషన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గమనించిన గ్రహించిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కొంతమంది అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మీ దగ్గర సరైన సమాచారం లేకపోతే మరోసారి రికార్డులను పరిశీలించుకోండి గతంలో జరిగిన అంశాలను ఒకసారి మరోసారి చెక్ చేసుకొని సరైన సమాధానాలు కమిషన్ ముందు చెప్పాలి గుర్తు లేదంటే గుర్తు లేదని చెప్పాలి కానీ నోటికొచ్చిన సమాధానాలు చెప్పి కమిషన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి కూడా 3 దఫాలుగా కమిషన్ విచారణ పూర్తి చేయాలని చూస్తుంది ఈ నెలాఖరులోగా ఎన్డీఏసీ రిపోర్ట్ రావాలి దాంతోపాటుగా కాగ్ రిపోర్ట్ రావాలి దాంతోపాటుగా విజిలెన్స్ రిపోర్టు రావాలి ఈ 3 వచ్చిన తర్వాతనే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈలోపుగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సమయం సరిపోకపోతే ప్రభుత్వం మరోసారి
మరోసారి కాళేశ్వరం కమిషన్ గడువును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలాఖరు వరకు కమిషన్ కి సంబంధించిన అంత సమాచారం వస్తే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అనుకున్న సమాచారం పూర్తిగా రాకపోవడంతో మరికొంత సమయం పట్టే అవకాశం కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు చేసిన పొరపాట్లు ఎవరు బాధ్యులు, దాని నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎవరిని బాధ్యులు చేయాలి, అధికారులను బాధ్యులు చేయాలా, ప్రజా ప్రతినిధులను బాధ్యులను చేయాలనే విషయం తెలుసుకోవడంలో కమిషన్ చాలా బిజీగా చాలా సీరియస్ గా విచారణ అయితే జరుపుతోంది. రైట్ శ్రవణ్, థాంక్యూ. ఇక సెకండ్ న్యూస్ చూస్తే అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు, తప్పుడు లెక్కలు చూపిస్తే సీజ్ చేస్తామంటూ ఏపీలో సిఐడి సోదాలు రెండో రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మద్యం డిస్టిలరీస్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సిఐడి అధికారులు. ఏలూరు, కాకినాడ, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై ఆరా తీస్తున్నారు. డిస్టిలరీస్ నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అలాగే మద్యం నాణ్యతకు చెక్ చేయడంతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రెండు రోజుల సిబిఐ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, సిఐడి అధికారులు ఏం చెప్తున్నారు, ఎవరెవరి పేర్లు బయటపడ్డాయి, ఇంకా ఎన్ని రోజులు ఉంటున్నాయి ఈ సోదాలు? నిన్న ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 టీమ్స్ గా డివైడ్ అయ్యి తనిఖీలు చేయడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు రైట్స్ అయితే కొనసాగాయి. కానీ ఇవాళ మాత్రం కేవలం నిన్న ఏదైతే ఎవిడెన్స్ సేకరించారో ఆ ఎవిడెన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు సిఐడి అధికారులు. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా మద్యం తయారీ కేంద్రాలు ఉన్నాయో ఆ తయారీ కేంద్రాల టార్గెట్గానే నిన్న సోదాలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం గత నెల క్రితం విజయవాడలో రామార్పాడు పరిధిలో ఉన్నటువంటి ఒక మద్యం షాప్ నుంచి కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి వెళ్ళడం జరిగింది. దాంట్లో ప్రధానంగా షాప్స్కు వస్తున్నటువంటి మద్యం ఏదైతే ఉందో వాటికి అండ్ అలాగే తయారు చేస్తున్నటువంటి ఏదైతే కంపెనీస్ ఉంటాయో ఈ కంపెనీస్లో తయారవుతున్నటువంటి మద్యానికి వ్యత్యాసం ఉన్నట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. సో దాన్ని టార్గెట్ చేసుకుని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేశారు. దాదాపు 15 గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే తనిఖీలు ముగిసినప్పటికీ కూడా ఇవాళ ప్రధానంగా నిన్న ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్, గత 5 ఏళ్లుగా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, ముఖ్యంగా బిల్స్కి సంబంధించి కానీ ఈ మద్యం తయారీ కేంద్రాల్లో తయారు చేసినటువంటి మద్యం ఎంత క్వాంటిటీలో తయారైంది, అక్కడ నుంచి దుకాణాలకు ఏదైతే షాప్స్ గవర్నమెంట్ వైన్స్ కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళినటువంటి మద్యం ఎంత క్వాంటిటీ ఉంది, దానికి సంబంధించినటువంటి బిల్స్ ఎంతున్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డేటా ఫైల్స్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా మొత్తం ఎవిడెన్స్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. సో ఇవాళ దీనికి సంబంధించి ప్రధానంగా మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. మరో పక్కన కీలకంగా నిన్నటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సిఐడి ఎంక్వైరీలో మనం చూసుకుంటే కనుక దాదాపు 100కు పైగా కంపెనీలకు అనుమతులు ఉంటే కేవలం 10 కంపెనీలకు మాత్రమే 90% ఈ యొక్క ఏవైతే అనుమతులు కానీ ఇక్కడ నుంచి లిక్కర్కి సంబంధించినటువంటి టెండర్స్ వెళ్ళటం కానీ అండ్ అలాగే ఆర్డర్స్ రావడం కానీ జరిగింది. ఈ యొక్క కంపెనీలు ప్రధానంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. రాజకీయ ప్రోద్బలంతో పాటు రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత కారణాలు అండ్ అలాగే టీడీపీ హయాంలో ఏవైతే అనుమతులు ఇచ్చారో వారి దగ్గర నుంచి కానీ, తీసుకున్నటువంటి వారి దగ్గర నుంచి కానీ వైసీపీ నాయకులు నేతలు లాక్కోవడం జరిగింది. కేవలం వైసీపీకి చెందినటువంటి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఈ టెండర్స్ కానీ అండ్ అలాగే ఆర్డర్స్, కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కానీ ఇవ్వడం జరిగింది అనేటటువంటి ఆరోపణలు కానీ ఏవైతే వీటికి సంబంధించినటువంటి కొంతమేర కీలకమైనటువంటి ఆధారాలను కానీ సిఐడి సేకరించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో, ఇప్పటి వరకు సిఐడి కేసులు నమోదు చేసింది కానీ ఎక్కడా కూడా యాక్షన్లోకి దిగలేదు. కేవలం అంతర్గతంగా కానీ రైట్స్ ద్వారా కానీ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించేటటువంటి పనిలో పడింది. ఎందుకంటే ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆ యొక్క లిక్కర్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయానికి గండి పడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎక్కడ పడింది, కారణాలు ఏంటి, ముఖ్యంగా దీంట్లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క మద్యం క్వాంటిటీతో పాటు కల్తీ మద్యం అనే దానిపైన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కల్తీ మద్యం పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో కల్తీ మద్యం ద్వారా అనేక మంది చనిపోతున్నారు. దానికి ప్రధానంగా అక్రమంగా ఈ యొక్క కల్తీ మద్యం చేసి అమ్ముతున్నారు. బ్రాండ్స్కి సంబంధించి కూడా రకరకాల బ్రాండ్స్ సృష్టించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కల్తీ మద్యానికి సంబంధించి గత నెల ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఈ కమిటీ ద్వారా శాంపుల్స్ సేకరించారు. నిన్న జరిగినటువంటి రైడ్స్లో కూడా ప్రత్యేకంగా ఈ కంపెనీలకు సంబంధించి
మద్యం క్వాలిటీ ఎట్లా ఉంది కల్తీ జరుగుతుందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది సో దీంతో పాటు ఈ యొక్క ధరలు గాని బ్రాండ్స్కి సంబంధించి ఏ కంపెనీలు ఎన్ని బ్రాండ్స్ తయారు చేస్తున్నాయి ఎన్ని బ్రాండ్స్ వెళ్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నటువంటి క్వాంటిటీ ఎంత ఉంది అక్కడ వీళ్ళు ఏదైతే సప్లై చేస్తారో దుకాణాల్లో అక్కడ సప్లై చేసిన తర్వాత వీళ్ళు ఇస్తున్నటువంటి బిల్స్ ఎంతున్నాయి ఒకవేళ మిస్ అయితే గనక ఆ మిస్ అయినటువంటి లిక్కర్ క్వాంటిటీకి సంబంధించినటువంటి బిల్స్ ఏమయ్యాయి ఎవరికి వీళ్ళు సర్ప్రైజ్ చేశారు ఆ అమౌంట్ ఎవరి ద్వారా చేతులు మారింది ఇందులో ఎవరి ప్రమేయం ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉందనే చెప్పాలి సో ఇప్పటివరకు అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ రైట్స్ మాత్రమే జరిగాయి అయితే మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపైన కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు 4 నెలలుగా అతను ఎక్కడా కూడా కనిపించట్లేదు ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పాలి అయినప్పటికీ కూడా ఇంటర్నల్ సోర్స్ ఏదైతే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వాటి నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ ఈ తనిఖీల ద్వారా కానీ ఇతర ద్వారా కానీ వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిఐడి దూకుడుగా వెళ్తుందని చెప్పాలి సో వీళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఆధారాల ద్వారా త్వరలోనే కేసులు నమోదు చేసి యాక్షన్లోకి దిగేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది రైట్ థాంక్యూ క్రాంతి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డివిటిపల్లిలో 1024 వీరన్నపేటలో 660 క్రిస్టియన్ పల్లిలో 310 ఏనుగొండలో 588 ఇండ్ల నిర్మాణం చేసి లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించారు అయితే ఈ కేటాయింపులు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా కేటాయింపులు చేశారంటూ స్థానికులు వాపోతున్నారు అర్హులైన పేదలు స్థానికులకు కాకుండా ఏమాత్రం అర్హతలు లేని వారికి ఈ ఇండ్లను కేటాయించారని ఫిర్యాదులు వెళ్లాయి ఇప్పటికే ప్రాథమిక విచారణలో అనర్హులకు ఇళ్లు కేటాయించారు అని తేలడంతో సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అసలు ఇళ్ల కేటాయింపులో ఏం జరిగింది కలెక్టర్ విచారణ ఎక్కడ వరకు వచ్చిందో మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు మహబూబ్నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై సమగ్ర దర్యాప్తు కలకలం రేపుతా ఉంది మున్సిపాలిటీ పరిధిలో 1994 డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అయితే ఈ అందజేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల విషయంలో అక్రమాలకు జరిగాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ విజేందర్ బోయ్కి ఫిర్యాదులు అందాయి అయితే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేపట్టడం జరిగింది అందులో అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు ఏదైతే 15 మంది అధికారులతో కూడినటువంటి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం జరిగినటువంటి అలాగే లబ్ధిదారులకు అందించినటువంటి 3 ప్రాంతాలు దివిటిపల్లిలో 1024 అలాగే వీరన్నపేటలో 660 క్రిస్టియన్ పల్లిలో 310 మొత్తం 1994 డబుల్ బెడ్రూమ్ ఇలా లబ్ధిదారులకు సంబంధించి వారి అర్హతలను ఈ 15 మంది అధికారుల బృందం అనేది పరిశీలించబోతోంది వారికి సంబంధించినటువంటి అర్హతను కూడా చెక్ చేయబోతా ఉన్నారు అయితే ప్రధానంగా ఈ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ కేటాయింపులు జరిగాయి దీంతో పాటుగా నాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు కూడా కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వస్తున్నటువంటి ఫిర్యాదులు అలాగే ప్రాథమిక దర్యాప్తులో వచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టుగైతే తెలుస్తుంది దీంతో పాటుగా మరోవైపు ఇప్పటికే నిర్మాణం జరిగి మంజూరు ఇచ్చినటువంటి 588 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా వాటి అర్హత కూడా పూర్తిగా పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ఈ మొత్తం కూడా ఈ 1994 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల అర్హతను కూడా పరిశీలించిన తర్వాత ఎవరైతే అనర్హులు ఉన్నారో లేదంటే అక్రమాలు జరిగితే మాత్రం తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు రైట్ శివకుమార్ కమింగ్ టు ఫోర్త్ న్యూస్ మహారాష్ట్రలో మహాయుతి కూటమి తొలి జాబితా విడుదలైంది బీజేపీ 99 మంది అభ్యర్థులను ప్రకటించగా అజిత్ పవార్ వర్గం 38 సీట్లకి అభ్యర్థులని ప్రకటించింది ఇక షిండే వర్గం ఇప్పటికే 48 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది బారామతి నుంచి బరిలోకి దిగుతున్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరోవైపు మహావికాస్ అఘాడి కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి ఇవాళ రాత్రిలోగా కూటమి పార్టీలు తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి 3 పార్టీల నేతలని ఎన్సీపీ అధినేత సమన్వయం చేస్తున్నారు పూర్తి సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా మహావికాస్ అఘాడి కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ఎంతవరకు వచ్చాయి ఇవాళ రాత్రి విడుదలయ్యే అవకాశాలున్నాయా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి తన ప్రయత్నాలన్నీ కూడా
ముమ్మరం చేసింది ఎందుకంటే ఈ నెల 29న నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆలోగానే ఈ మూడు పార్టీల మధ్య సీట్ల సమన్వయం సాధించాల్సి ఉంటుంది ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అది నిర్ణయించుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎందుకంటే మహారాష్ట్రను ప్రాంతాల వారీగా విభజిస్తే కొంకణ్ ప్రాంతంలో 75 స్థానాలు ఉన్నాయి అందులోనే మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలోనే 36 స్థానాలు ఉన్నాయి అది చాలా కీలకమైంది 25% సీట్లు కేవలం 4-5 జిల్లాల్లోనే విస్తరించి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ పార్టీకి ఆధిపత్యం ఉంది ఏ పార్టీ ప్రదర్శన బాగుంటుంది అన్నది అలా ప్రాంతాల వారీగా చూసుకుంటున్నారు దాంతో పాటు మరాఠవాడ విదర్భ ఉత్తర మహారాష్ట్ర ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువ బలం ఉంటే అక్కడ ఎక్కువ సీట్లు పొందేలాగా ఈ రకమైన అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటిదాకా వారి మధ్య ఈ చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి రాలేదని చెప్పవచ్చు మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 210 స్థానాల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది అంటూ నేతలు చెప్పుకుంటూ వచ్చారు మిగతా స్థానాల విషయంలోనే ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదని ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ సీట్లున్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది కానీ శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ వర్గం అక్కడ కూడా తమకు 17 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అన్ని సీట్లు ఇచ్చిన ఉపయోగం లేదు అక్కడ ఓటమి పాలవుతాం బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కువ సీట్లు కాంగ్రెసే పోటీ చేయాలి 4-5 స్థానాలకే ఉద్ధవ్ బాల్ ఠాక్రేకి చెందిన శివసేనను పరిమితం చేయాలని చెప్పి కాంగ్రెస్ చూస్తుంది ఈ విషయంలోనే ఆ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అందుకనే ఇప్పుడు పెద్దన్న పాత్రను పోషించేలాగా సీనియర్ మోస్ట్ నేత దేశ రాజకీయాల్లోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో శరద్ పవార్ ఒకరు అందుకనే ఆయన ఇంటికి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నానా పటోలే అలాగే ఇటు శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే వీరంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే ముగ్గురు నేతలు కూర్చుని చర్చలు జరుపుకుంటున్నారు ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్ర పార్టీ అంటే ఏఐసిసి అధిష్టానం కూడా జోక్యం చేసుకుని సీట్ల సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అవి ముందడుగు పడలేదు అందుకనే ఇప్పుడు శరద్ పవార్ ఆ లీడ్ రోల్ తీసుకుని మూడు పార్టీల మధ్య సమన్వయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు బహుశా ఈ రాత్రికల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది తద్వారా సీట్లను అనౌన్స్ చేయవచ్చు ఎందుకంటే బీజేపీ కూటమి మహాయుతి ఇప్పటికే సీట్లను అభ్యర్థులను అనౌన్స్ చేసింది వారు ప్రచార పర్వంలో కూడా దూసుకెళ్తున్నారు బీజేపీయే 99 స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేయగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 48 స్థానాల్లోను అజిత్ పవార్ వర్గం 38 స్థానాల్లో అంటే దాదాపుగా మూడు పార్టీలు కలిసి అటు ఇటుగా 200 స్థానాలకు అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశాయి మిగతా స్థానాలకు 1-2 రోజుల్లో ప్రకటించడానికి ఆస్కారం కూడా ఉంది ఆ దిశగా వారు కసరత్తు చేస్తున్నారు ప్రచార పర్వంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసుకుని జనంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కానీ చివరి నిమిషం వరకు ఆలస్యం చేయడం కారణంగా ప్రచారానికి సమయం అన్నది వారికి తగ్గిపోతుంది సో ఇది కూడా ప్రచారంలో వెనుకంజ వేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మహావికాస్ అగాడీలో ఈ సీట్ల పంచాయతీని తేల్చాలని చెప్పి భావిస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సైతం కూర్చుని కొంతమంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది కానీ ఈ పంచాయతీ తేలలేదు కాబట్టి అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు అందుకే వీలైనంత త్వరగా ఆ పంచాయతీని క్లియర్ చేసి అభ్యర్థులను సైతం ప్రకటించుకుని ప్రచారంలో దూసుకెళ్లాలి అన్నట్టుగా మహావికాస్ అఘాడి నేతలు భావిస్తున్నారు. థాంక్యూ మహాత్మా. తీరం వైపు దానా తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాన్ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశా పశ్చిమ బెంగాల్ పై దానా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుండగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఉత్తర కోస్తాలో మోస్తరు నుండి విస్తారంగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మా ప్రతినిధి ఖాజా దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఖాజా ఇంకా ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు, ఏ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంది? ఖచ్చితంగా దానా తుఫాను నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఏపీ విషయానికి వస్తే కాస్త తక్కువే దీని ప్రభావం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఎల్లుండి 25వ తేదీ నాటికి అది తీరం వైపు వచ్చే కొద్దీ దాని తీవ్రత ఉత్తర కోస్తాలోని ప్రధానంగా శ్రీకాకుళంతో పాటు పార్వతీపురమణ్యం అలాగే విజయనగరం జిల్లాలకు ఈ తీరం వైపు వచ్చే నేపథ్యంలోనే అది బలాన్ని పుంజుకొని ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అదే ప్రధానంగా ఇది ఒడిశా వెస్ట్ బెంగాల్ తీరాలపైనే ఎక్కువ ప్రభావం చూపబోతుంది. రేపు ఉదయానికి ఇది మరింత తీవ్ర రూపం దాల్చబోతుంది. ఇది తీవ్ర తుఫాన్గా మారబోతుంది తీరం వైపు వచ్చే కొద్దీ. ఆ తర్వాత గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఒడిశా తీరం వైపు వీస్తాయి. దీంతోపాటు తీరం దాటిన సమయంలో దాదాపుగా దాని తీవ్రత
110 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని ఉత్తర కోస్తాలోని అధికార జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మరోవైపు ఒడిశాలో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం. ప్రధానంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు అర్ధరాత్రి ఎల్లుండి ఉదయానికి భద్రక్ అలాగే సాగర్ ఐలాండ్ మధ్య పూరి మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే మరింత అప్రమత్తమైంది. ప్రధానంగా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు దాదాపుగా 50 వరకు రైళ్లను ఈ రైల్వే శాఖ రద్దు చేసింది. ఎందుకంటే ఆ పూరి వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల వైపు ఇది ఎక్కువ ప్రభావం చూపబోతున్న నేపథ్యంలోని అటువైపు నుంచి హౌరా అలాగే భువనేశ్వర్ వైపు నుంచి సికింద్రాబాద్ చెన్నై అలాగే బెంగళూరు వైపు వచ్చే రైళ్లతో పాటు ఇటువైపు నుంచి చెన్నై బెంగళూరు సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్ళే ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళే రైళ్లను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ డెస్క్ను కూడా విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. 1-83-003-83-004-83-005 అలాగే ల్యాండ్ లైన్ నెంబర్లను పెట్టారు. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా మరిన్ని ల్యాండ్ లైన్ నెంబర్లతో పాటు మరిన్ని హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులో పెట్టి ఎప్పటికప్పుడు ఆరా తీసే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఈరోజు రేపు ఎల్లుండి దాదాపుగా ఈరోజు 17 రైళ్లు రద్దు చేయగా రేపు 26 రైళ్లు. ఎందుకంటే రేపే దీని తీవ్రత రూపం దాల్చబోతోంది తిఫాను. ఇది ఒరిస్సా వైపు దూసుకొస్తోంది. ప్రధానంగా ఇది బిటర్నికా అలాగే ఢమరా మధ్య, అంటే ఇది ప్రధానంగా కేంద్రపాల జిల్లా ఒరిస్సాలోని అలాగే భద్రక్ జిల్లాల మధ్య వెస్ట్ బెంగాల్లోని సాగర్ ల్యాండ్ ఒరిస్సాలోని పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ ప్రత్యేకంగా రైల్వే శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా జిల్లాలలోని ఇప్పటికే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏపీపై మాత్రం ఉత్తర కోస్తాలో రేపు సాయంత్రం నుంచి ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలపై దీని ప్రభావం చూపబోతుంది. అది కూడా ఎల్లుండి రేపు రాత్రి నుంచి దీని ప్రభావం చూపబోతుంది. ప్రధానంగా ఇదంతా కూడా ఒరిస్సాలోని బాలాసోర్, భద్రక్, పూరితో పాటు 24 పర్గనాస్, దీంతోపాటు వెస్ట్ బెంగాల్లోని హౌరా, హుగ్లీతో పాటు మరికొన్ని జిల్లాలు తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఆయా జిల్లాల్లో ఈ దానా తుఫాను మరింత బీభత్సం సృష్టించబోతోంది. ప్రధానంగా ఈ తుఫానుకు, దానా తుఫానుకు ఒమన్ దేశం సూచించిన దానా అనే పేరును నామకరణం చేశారు. దీనికి తెలుగులో దాతృత్వం అనే అర్థమైనప్పటికీ ఈ దాతృత్వంతో పేరుతో వస్తున్న ఈ దానా మాత్రం పూరి ఉత్తర పూరి అలాగే దక్షిణ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఇది పూర్తి స్థాయిలో ప్రభావం చూపబోతుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటువైపు వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిశా జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి రైల్వే శాఖ పూర్తి స్థాయిలో, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న రైల్వే శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరోవైపు ఉత్తర కోస్తా కూడా 25వ తేదీన వర్షం వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రైట్ ఖజా, థ్యాంక్ యూ.